వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బేసన్ లడ్డూలు తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ పైన. దీంట్లో మెజరింగ్ కప్ తోటి హాఫ్ కప్ నెయ్యి వేసుకుంటున్నాను. 2 కప్స్ శనగపిండి వేసుకోవాలి. 2 కప్స్ శనగపిండి వేసుకొని ఇప్పుడు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో వేయించుతూ ఉండాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్ మట్టుకు పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రిలీజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది శనగపిండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ ప్యాన్ పక్కన పెట్టుకుందాం. ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాము. కొద్దిగా గోరు వెచ్చగా కానివ్వాలి శనగపిండిని. మనం ఏ కప్పు తోటి శనగపిండి తీసుకున్నామో 2 కప్స్ అందులో సగం 1 కప్ సగం చక్కెర తీసుకొని మిక్సీ వేసుకుందాము. సన్నటి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. మనం నెయ్యిలో వేయించిన శనగపిండి గోరువెచ్చగా అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న 1 కప్ చక్కెర పొడి దీంట్లో కలిపేసుకుందాము. శనగపిండిలో 1/2 స్పూన్ ఇలాచి పౌడర్, 2 స్పూన్స్ చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు కలుపుకోవాలి. కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చక్కెర పొడి వేసుకోవాలి. మరి వేడి మీద వెంటనే స్టవ్ పై నుంచి దించగానే చక్కెర పొడి వేస్తే మరి లూజ్ అయిపోతుంది, లడ్డూలు కట్టడానికి రాదు. మీ కొలతలు ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తాను. 2 కప్స్ శనగపిండి, 1 కప్ చక్కెర పౌడర్ లాగా చేసుకోవాలి, 1/2 కప్ నెయ్యి, ఇలాచి పౌడర్, ఇంకా జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. మీకు కట్టడం రాకపోతే కొంచెం నెయ్యి కలుపుకొని కట్టచ్చు. లడ్డూలను ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు కట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కట్టాలి, చక్కగా వస్తాయి లడ్డూలు. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం లడ్డూలు కట్టేస్తాము. బేసన్ లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. ఒక ప్లేట్లో పెట్టుకుందాం. బేసన్ లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.